రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ మధ్యన ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే నిన్నటిదాకా ఆయనకి అంతకుముందు అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినటువంటి గడువు ఉంది కాబట్టి అది అప్పటిదాకా ఆగారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 2030 దాకా ఆయనే అధ్యక్షుడిక, అంటే ఇది 2024, 6 సంవత్సరాల పాటు అధ్యక్ష ఎన్నికలు ఉంటాయన్నమాట. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 5వ సారి ప్రమాణం చేశారు. మంగళవారం క్రెమ్లిన్ ప్రసాదంలో 2500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ అన్ని అడ్డంకులు అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి విజయాలను అందుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సేగల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు గైర్హాజరయ్యారు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్లు స్వీకరించారు. క్రెమ్లిన్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెంజిమెంట్ పెరేడ్ని తిలకించారు. దగ్గరలోని అనన్షియేషన్ కేథడ్రల్ రష్యన్ ఆర్థోడాక్స్ పాట్రియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. 6 ఏళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగబోతున్నారు.